ఇక్కడ ప్రార్థన చేసుకుని ప్రారంభించున్నాం. గొప్ప దైవానికి పొందులు స్తోత్రములు నాయనా, మీరు మాతో మాట్లాడండి స్వామి. నీవు మాట్లాడితేనే నా తండ్రి ప్రభాది మాకు విలువైనటువంటిది నాయన. మనుషుల యొక్క మాటలు నా తండ్రి ప్రభా నాయన నా తండ్రి ఏమాత్రము కూడా నా తండ్రి పనిచేయ, కేవలము మనుషులను నీవు ఉపయోగించుకుంటావు స్వామి. మేము నీ చేతుల్లో నిమిత్త మాత్రం, నీవు నా తండ్రి మా జీవపు గర్వము నాయన. ఇదిగో నీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాను. నీ స్వరముతో నా తండ్రి మమ్మల్ని తృప్తిపరచండి, నీ వాక్యముతో మమ్మల్ని స్పందించండి. మాలో ఉన్నటువంటి సమస్తమును కల్మషమును కడిగి వేసి నాయన నీ రూపంలో మమ్మల్ని మార్చుకోండి. ఈ వాక్యమును వింటుండగా మా పెదవులను మా చెవులను అభిషేకించండి. పరిశుద్ధాత్మదేవ నీ పరిచయకి వదన నీ మహిమార్థం మమ్మల్ని వాడుకున్నాడు. యేసు నామము పడించి నామ మనం చదువుకున్నటువంటి వీధిగా కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం నుండి కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం. 8వ అధ్యాయం నుంచి మనం టీవీకపు దాంట్లోనే ఉంటాం. వాక్యాన్ని అటు ఇటు తిప్పవలసిన అవసరం లేదు. 8వ అధ్యాయం 7వ వచనముతో ప్రారంభించుకుంటూ ఉన్నాం. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఆయన ఒక ఉద్దేశం అంటూ ఉంది. దేవునికి ఒక ఆలోచన ఉంది. అది నీ నా జీవితాన్ని ఏ విధంగా ఆయన అలంకరించాలి, లేకపోతే తన కొరకైనటువంటి ఒక సాధనంగా వాడుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఆయన నిన్ను నన్ను సృష్టిస్తుంటాడు. ఆ సృష్టి ఆలోచనలో ఆయన నుంచి నువ్వు డివైడ్ అయిపోయి డీవియేట్ అయిపోయి ఆయన నుంచి వేరుగా మనం వెళ్ళిపోతూ ఉన్నాము. కాబట్టి ఆయన తన వాక్యము ద్వారా నిన్ను నన్ను మళ్ళీ సరైన స్థితిలోకి తెచ్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆశపడేటువంటి ఆ వాక్యపు ప్రారంభ భాగమే ఇప్పుడు మనం చదువుకుంటూ ఉన్నాం. 7వ వచనాన్ని చదువుకుందాం చూడండి. 8వ అధ్యాయం 7వ వచనం, మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్తలను మీకు మాయడమైన ప్రేమయందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృప ఎందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకోండి. ఈ మాటలు చూడండి, మీరు ప్రతి విషయంలో. సో దేవుడు దీన్ని ప్రారంభిస్తూ ఉన్నప్పుడు అన్ని విషయాల్లో అనేటువంటి మాటలు చెబుతున్నాడు. అంటే ఒక క్రైస్తవునిగా లేదా దేవుని బిడ్డగా నువ్వు ఏ ఏరియాలో ఆయనకు అనుసంధానము చేయబడినటువంటి వాడుగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు, ఎలాగ నువ్వు కన్ఫర్మ్ అయినటువంటి వాడుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడో చూపిస్తూ ఉన్నాడు. ఈ విషయాల్లో నీవు దేవునితో లింక్ ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే నీ జీవితము పరిపూర్ణమైనటువంటి జీవితం, క్రీస్తుకు ఇష్టమైనటువంటి జీవితంగా మారబోతుంది. మనం ఇచ్చేటువంటి వారముగా ఉండాలని ఎట్లాగో ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నాడో నేను చూపిస్తూ ఉన్నా. ఇది కేవలం బైబిల్స్ గురించి కాదు, ఒక సంఘముగా దేవుని యొక్క శరీరముగా నీవు నేను ఎలాంటి దాన్ని ఇచ్చేవారుగా ఉండాలో ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆ మాటలు చూడండి, ప్రతి విషయంలో ఇన్ ఎవ్రీథింగ్ దట్ యు డు, whatever is required of you is being said here. నీకు ఏది కావాలో దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవ సమాజముగా నీవు నేను దేని కొరకైతే ఆశపడుతూ ఉన్నామో, వెంపర్లాడుతూ ఉన్నామో, దేని కొరకైతే తృష్ణ కొని ఉన్నామో ఆ తృష్ణుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే దేవుని సన్నిధిలో నేను ఎదగాలని కోరుకుంటూ ఎదగలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారో వారి గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అలాంటి వ్యక్తులు ఏం చేస్తే వారి జీవితము దేవునికి ఫలవంతమైన జీవితంగా కనిపిస్తుందో చూపిస్తూ ఉన్నాడు. చూడండి, అన్ని విషయంలో ప్రతి విషయంలో అనగా విశ్వాసములను, మొట్టమొదటి విషయం నీవు నేను క్రైస్తవులుగా విశ్వాసములో మనం స్థిరపడినటువంటి వారంగా ఉండాలి. ఆ చివరి మాటల్లో ఏమంటాడు అనంటే అభివృద్ధి పొందినట్లు చూసుకునడి, విశ్వాసమందు మీరు అభివృద్ధి పొందినట్లుగా చూసుకుని. అంటే క్రైస్తవులుగా నీవు నేను ప్రారంభిస్తూ ఉన్నప్పుడు నీ యొక్క ఆచారాల బట్టి నీ యొక్క విధానాల బట్టి నువ్వు క్రైస్తవుడిగా మారడం లేదు, నీ విశ్వాసాన్ని బట్టి క్రైస్తవుడు అవుతున్నావు.
నువ్వు బాప్టిస్టువు కాబట్టి నువ్వు క్రైస్తవుడు కాదు, నీ విశ్వాసాన్ని బట్టి క్రైస్తవుడు అవుతున్నావు. నువ్వు మొట్టమొదట క్రైస్తవుడు, తర్వాతే బాప్టిస్ట్, తర్వాతే ఇంకొకటి ఎవరే కాదు. సమస్తకు సంబంధించినటువంటి విషయము కాదు ఇది, క్రీస్తుకు నీకు సంబంధించిన విషయం. సో నీ విశ్వాసమందును, తర్వాత వచ్చిన కూడా చూడండి ఇంకేమంటాడు, ఉపదేశమందును, ఇన్ యువర్ అటెన్స్ అంటాడు, ఇన్ యువర్ స్పీచ్ అంటాడు. గ్రీక్ బైబుల్ అయితే ఇన్ యువర్ స్పీచ్ అనేటువంటి లోగోస్ అనేటువంటి మాటను వాడతాడు. సో నీ భాషలో, నీ ఉపదేశంలో, నీ బోధనలో నువ్వెలా ఉన్నావో నువ్వు చూసుకోవాలి, దానిలో అభివృద్ధి చెందాలి. ప్రతి క్రైస్తవుడు ఏ ఏ ఏరియాస్లో అయితే అభివృద్ధి చెందాలో వాటినన్నింటినీ ఇక్కడ లిస్టుగా వేస్తూ ఉన్నాడు. ఇదిలో ఇందులో ఏదైనా పొదవగా ఉందా? దేవుని మార్గంలో పక్కకు వెళ్ళవేమో ఆలోచన చేయాలి. నీ విశ్వాసంలో నువ్వు బలమైనటువంటి వాడవుగా ఉందా? దానిలో అభివృద్ధి చెందేటువంటి వాడవుగా ఉండాలి. రెండవదిగా నీ ఉపదేశం అందులో, చాలా మంది అంటారు పాస్టర్ గారు ఒక్కరే ట్రైనింగ్ అయినటువంటి వాడు, ఆయనే అభిషేకం పొందిన వాడు, ఆయన తప్ప ఇంకెవరు వాక్యం చెప్పకూడదు అంటుంటే దేవుని వాక్యం ఏముంటుందో తెలుసా? ప్రతి విశ్వాసం కూడా బోధకుడిగా ఉండాలి. దాట్ ఈస్ ద బాప్టిస్ట్ థియాలజీ. ప్రతి విశ్వాసి చదువుకున్న వాడా, చదువులేనటువంటి వాడా కాదు, స్త్రీ ఆ పురుషుడా కాదు, దాసుడా లేకపోతే స్వతంత్రుడా కాదు, జ్ఞానా లేకపోతే పామరుడా కాదు, విశ్వాసి అయినటువంటి వాడు ప్రతి ఒక్కడు చదువు లేనటువంటి వారిని సైతము ఉపయోగించుకోగలిగినటువంటి జీవు దేవుని చేతిలో దేవుడైనా ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. Only thing that you need to do is trust. నీవు నమ్మి ఆయన చేతులకు జీవితాన్ని అప్పగించినట్లయితే నిన్ను వాట్ హీ మేక్స్ ఆఫ్ హీ ఈస్ గోయింగ్ టు బి ఎ మిరకిల్ ఇన్ యువర్ లైఫ్. నిన్ను ఆయన ఏ విధంగా మార్చుకోబోతున్నాడు అనేది నీ కళ్ళకు ఒక అద్భుతంగా కనబడబోతుంది, సర్వశ్రేష్టమైనటువంటి అద్భుతం అని. నీ విశ్వాసం, నీ యొక్క బోధ, తర్వాత మాట్లాడు చూడండి ఏమంటాడు, జ్ఞానమందును. ఇదేంటండి జ్ఞానమందును? చాలా మందికి ఏమంటారో తెలుసా, నేను వాక్యం మాకు అర్థం కావట్లేదండి, అంత జ్ఞానం లేదండి, అంత లోతుగా నేను వెళ్ళలేకపోతే తెలుసుకోలేకపోతున్నానండి. కొంతమంది ప్రీచర్స్ నేను విన్నా, ప్రీచర్స్ ఏమంటారు అంటే లోతైన సంగతులు చెబితే ఎవరు అర్థం చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి చిన్న చిన్న విషయాలు మేము చెబుతున్నామండి అనేటువంటి మాటలు నేను వింటూ ఉన్నా. ప్రియుల, వర్డ్ ఆఫ్ గాడ్ ఎక్స్పెక్ట్స్ that you should be wise, knowledgeable. ఇక్కడ వాడిన మాట knowledgeable. నీవు నేను దేవుడి వాక్యమందు మాత్రమే కా సర్వ విషయాల్లో మనం జ్ఞానం కలిగినటువంటి వారుగా ఉండాలనేది దేవుడి చిత్తం. ఎలాంటి జ్ఞానము? దైవ జ్ఞానాన్ని అర్థం చేసుకునే, దేవుని మర్మాలను అర్థం చేసుకునే, దేవుని అంతరంగాన్ని అర్థం చేసుకునే వారముగా ఉండాలని పావనమైనటువంటి మన నుంచి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈజ్ ఎక్స్పెక్టింగ్ దాట్ ఫ్రమ్ యు. చదువులేనటువంటి వారికి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందని మానవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నీకు చదువు ఉందా లేదా అని అవసరం, నా చేతిలో వాడబడుతున్న ఆ జ్ఞానం నీ సొంతం. హల్లెలూయా. పౌలంటున్నాడు ఈ మాట, జ్ఞానమందు మనము అభివృద్ధి చెందాలంటున్నాడు. మనం ఏమంటున్నాం అంటే అంతర్లోతు సంగతులు అవుతండి, పైపై చెప్పండి చాలు, లోతైన సంగతులు నీకు బోధించబడకపోతే నువ్వు ఎప్పుడు క్రీస్తునందు ఆ అభివృద్ధి చెందినటువంటి వాడుగా, క్రీస్తు రూపము ధరించిన దానవుగా నీవు ఉంటావు. ఇక్కడ ఈ సందర్భం కాదు కానీ మీకు జ్ఞాపకం చేయడానికి చెప్తున్నా, ఫిలిప్పీలు రాసినటువంటి పత్రికలో ప్రభు ఒక దగ్గర మాట్లాడతాడు, 4:12 అనుకుంటా ఏమంటాడు అంటే, క్రీస్తుతో మనము సమానముగా ఉండు వరకు అలాగ దీనిని నియమించను అంటాడు. వా ఏమంటాడు అంటే, క్రీస్తుతో సమానముగా ఉండడు. దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా నిన్ను ఆయనతో సమానముగా చేసుకోవడం ఆయన ఉద్దేశం. ఆయన ఆ డ్రీమ్ కొంటూ ఉన్నాడు, హీ ఈస్ డ్రీమింగ్ అబౌట్ దట్. అలాంటి కళలు కొంటున్నాడు, ఆ మూలను కూర్చున్నటువంటి ఆ సహోదరి, ఆ ముందు కూర్చున్నటువంటి ఆ పెద్ద ఆయన, లేకపోతే ఆ వెనకాతలో ఉండేటువంటి ఆ యవనస్సుడు,
గురించి, నా అతని గురించి నేను ఈ కవన పొందుతున్నాను అనుకుంటున్నాను. ఆ కళలో ఆయన నిన్ను చూస్తూ ఉన్నారు. ఆ కళలో నీవు ఉన్నతమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడుగా, ఆయన పరిచయం చేసేటువంటి వాడుగా నిన్ను చూస్తూ ఉన్నాడు. కళను నిజం చేసే పని మాత్రం నీ మీద ఉంది. ముందుకు వెళదాం. చూడండి ఏమంట, జ్ఞానము యందును, ఈ మాట చూడండి, సమస్త జాగ్రత్త యందును. సమస్త జాగ్రత్త ఏంటంటే దీని అర్థం ఏంటంటే, జాగ్రత్త అసలు అంటే జాగ్రత్త అని కూడా మాటను ఎప్పుడన్నా మామూలుగా వాడారు, జాగ్రత్తగా ఉండు అని అంట. సమస్త జాగ్రత్త యందును, ఇంగ్లీష్లో డిలిజెన్స్ అనే మాటను ఉపయోగించారు, కేర్ అనేటువంటి మాటను ఉపయోగిస్తారు. విషయంలో జాగ్రత్త కలిగిన ఈ రోజున వచ్చిన ప్రాబ్లం ఏంటో తెలుసా? సంఘంగా కానీ, యవనస్తులుగా కానీ, లోకంలో కానీ జాగ్రత్త అనేది మనం విడిచిపెట్టేస్తాం. దేవుని యొక్క వాక్యం ఉంటుంది, యు నీడ్ టు బి కేర్ఫుల్ ఇన్ ఎవ్రీథింగ్, యు షుడ్ డెవలప్ ఇన్ దట్, యు షుడ్ గ్రో అప్ ఇన్ దట్. ఇక్కడ వాడినటువంటి మాట ఏంటో తెలుసా అంటే, ఆ అభివృద్ధి అనేటువంటి మాటకి అభివృద్ధి అంటే లోక సంబంధమైన డబ్బులు సంబంధమైనటువంటి అభివృద్ధిని గురించి మాట్లాడటం లేదు. నీ ఆత్మలో నువ్వు చెందవలసిన వృద్ధిని గురించి మాట్లాడుతున్నాడు. ఆ వృద్ధి లేని మిగిలిన వృద్ధులన్నీ కూడా వ్యర్థమైనవి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వృద్ధిగా కోరుకుంటున్నావు, వృద్ధి పొందించే ఒక మర్మాన్ని దేవుడు ఈ రోజున మనకు తెలియజేస్తున్నాడు. నువ్వు వృద్ధి చెందాలనుకుంటున్నావా? దేవునిలో వృద్ధి చెందాలనుకుంటున్నావా? ఆ తర్వాత లోకంలో కూడా దాన్ని బట్టి దేవునిలో నువ్వు వృద్ధి చెందనే కారణంగా నిన్ను వృద్ధి చెందించేటువంటి లోక అభివృద్ధి నిన్ను వెంబడించి వచ్చేటువంటి దానిగా అది ఉండాలనుకుంటూ ఉన్నావా? నువ్వేది కోరుకుంటున్నావు నీ జీవితంలో జరగాలి ఏదంటే, ఈ స్టెప్స్ ఆర్ స్టెప్స్ గురించి మాట్లాడుతున్నాయి. ఇక్కడ ఆరు అంశాలు మాట్లాడతా. ఈ ఆరు అంశాల్లో నువ్వు నమ్మకమైన సాక్షిగా ఉండా, అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగినటువంటి వారిగా ఉండా, అన్ని విషయాల్లో క్రమము తప్పనటువంటి వారిగా ఉండా. ఎవరిని గమనించండి, బ్యాప్టిస్ట్ చర్చ్ అనగానే ఎప్పుడు ఎప్పుడు జ్ఞాపకం వచ్చేది ఏంటో తెలుసా? టయానికి ప్రారంభించడం, టయానికి దాన్ని ముగించు. జరుగుతుందా లేదా అని కూడా దాని గురించి నేను మాట్లాడటం లేదు. కానీ మన ఎయిమ్ అది, దాన్ని కొట్టగానే లోపలికి ప్రవేశించాలనేటువంటి ఎయిమ్ కలిగినటువంటి వా, ఎప్పుడు దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు ఉందామని ఆశ కలిగినటువంటి వా. ప్రియుల గమనించు, నువ్వు దేవుని సన్నిధికి ఏ సమయానికి వస్తున్నావు అనేది నీ ఆధ్యాత్మిక జీవితం యొక్క పరిణతికి తార్కాణం. క్షమించండి, ఏ మాట చెబుతుంది అందుకు. దేవుని సన్నిధికి నువ్వు వస్తే నిన్ను అభివృద్ధి పరిచేటువంటి మార్గాన్ని ఆయన నీ జీవితంలో ఆయన తెరుస్తాడు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు వస్తే, ఎప్పుడు వస్తే చెప్తారా? నాకు సాయం చేస్తారు. ఎప్పుడు వస్తే అమ్మా? ఆశీర్వాదానికి వస్తేనా? మధ్యలో ప్రసంగం, మధ్యలో ప్రసంగం ప్రారంభమయ్యేసరికి వస్తేనా? లేదు. ఎప్పటి నుంచి? ప్రారంభం నుంచి చివరి వరకు ఆయన సన్నిధిలో. ఏమంటే, ఏ తల్లి ఏ తండ్రి తన కుమారుడు తన దగ్గరికి ఎప్పుడో ఒక సమయంలో ఒక 10 నిమిషాలకో లేకపోతే 20 నిమిషాలకో గంటకో వచ్చి వెళ్ళిపోవాలని కోరుకుంటాడు? నిన్ను కని, నిన్ను నీ కొరకు ప్రాణం పెట్టి సమస్తము నీ కొరకు దారి పోసినటువంటి దేవుడు నీవు ఆయన సన్నిధిలో ఎంత సమయం గడపాలని కోరుకుంటాడు? ఒకసారి ఆలోచన. పాస్టర్ గారికి మెప్పు కలిగించాలని లేకపోతే ప్రెసిడెంట్ గారికి మెప్పు కలిగించాలని దేవుని సన్నిధికి వస్తూ ఉన్నట్లయితే నువ్వు మార్గంలో మధ్యదారిపోతావు తల్లి. ఈ మార్గంలో అభివృద్ధి చెందే వాడవు కదా అడవు. అసలైన విషయానికి వస్తూ ఉన్నాం. చూడండి, అదే వచనము కొంచెం క్రిందికి పెడితే ఏమంటాడో చూడండి. ఆ సమస్త జాగ్రత్తలను మీరు మీకు మా ఎడలో ఉన్న ప్రేమ ఎందును అభివృద్ధి పొందుచున్నారు. అలాంటి చూడండి, మీకు మా ఎడలో ఉన్న ప్రేమ ఎందును
ఎవరి ఎడల ప్రేమ ఉంది అంటున్నాడు? పౌలు ఆయనతో పాటు ఉన్న సేవకు అపోస్తలైనటువంటి వారి ఎడల ప్రేమ ఉంది. నీకు నాకు సహోదరుల ఎడల ప్రేమ ఉందా? నీకు నాకు విశ్వాసుల సహ విశ్వాసుల ఎడల ప్రేమ ఉందా? సంఘ నాయకుల మీద ప్రేమ ఉందా? దానిలో మీరు అభివృద్ధి చెందండి. విమర్శలో కాదట. ఏ పాస్టర్ గారు లేక ఏ సంఘ నాయకుడు తప్పు చేస్తాడా, ఆ తప్పును విమర్శిద్దామని మనం చూస్తాం అంటుంటే దేవుడు వాక్యం వచ్చింది, ఒకరినొకరు ప్రేమించుకోవడం అభివృద్ధి చెందండి అంటుంది. అతి శ్రేష్టమైనటువంటి దాన్ని చూస్తున్నా అభివృద్ధి పొందుచున్నారు. అలాగే మీరు ఈ కృప ఎదురు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకున్నది. ఈ కృపాంశం ఏంటి ఏంటో తెలుసా? ఈ కృప పై కాంటెక్స్ లో చూస్తుంటే దాతృత్వమైనటువంటి కృపను గురించి మాట్లాడుతుంది. గివింగ్. నీవు దేవుని సన్నిధికి నువ్వు ఇచ్చేటువంటి వారు ఒక దానవుగా ఉండా, దాతృత్వంలో అభివృద్ధి చెందేటువంటి వాడవుగా ఉండా. బైబిల్ సొసైటీకి మాత్రమే కాదు, నీవు దేవుని సంఘానికి దాతృత్వం కలిగి ఉండడు. దేవుని యొక్క పరిచర్య కొరకైన బైబిల్ సొసైటీకి నువ్వు ఇచ్చేటువంటిది దీనిలో భాగమై ఉండాలనుకుంటున్నాడు. ఆయన మాట్లాడేది లార్జర్ పర్స్పెక్టివ్ తో మాట్లాడుతున్నా, దేవుని యొక్క పరిచర్య గురించి మాట్లాడుతున్నా, సంఘం గురించి మాట్లాడుతున్నా. ఈ దాతృత్వం ఎలా ఉండాలో చూపిస్తాడు. చూడండి, టాపిక్ అనౌన్స్ చేస్తున్నాడు. ఆ టాపిక్ ని ఎలాగో ఆయన ముందుకు కొనసాగించాలో కూడా మనకు చూపిస్తా. చూడండి, ఈ దీని ఈ కృప ఎందుకు మీరు అభివృద్ధి పొందినట్లు చూచుకునుడి అని చెప్పి తర్వాత 9 వచనానికి వెళ్ళి చూస్తాడు. ఆ మాటలన్నీ మనం చదవడానికి సమయం ఉన్నది కాబట్టి 9 మనం చూద్దాం. ఏమంటాడు? మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. చదవడమ్మా, ఆయన ధనవంతుడయ్యేది మీరు తన దారిద్ర్యం ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడా. ఆయన ఒక మోడల్ మనకు చూపిస్తున్నా. నువ్వేం చేయాలో చూపిస్తున్నాడు, దానికి మోడల్ ఏంటో చూపిస్తున్నా. మోడల్ ఎవరంటే క్రీస్తు. ఏం చేస్తాడు ఆయన మోడల్? ఆయన ఉన్నతుడై ఉండి ధనవంతుడై ఉండి మన నిమిత్తము దరిద్రుడయ్యాడట. యో గివింగ్ షుడ్ బి టు దట్ ఎక్స్పెక్ట్. నీ గివింగ్ ఉండాలి, నీవు ఇచ్చే పాత్రతో ఉండాలి అంటున్నాడు. వాక్యం ఈ అధ్యాయం అంతా చెప్పాలని ఆశ, కానీ అంత సమయం ఉండదు కాబట్టి దానిలోకి నేను వెళ్ళలేదు. కానీ ప్రారంభంలో మాట్లాడతారు, మీ శక్తికి మించి మీరు ఇచ్చినటువంటి వారు అనేటువంటి మాటలు మాట్లాడతారు. ఆ మాట ఇక్కడ క్రీస్తులో మనకు చూపిస్తుంట. క్రీస్తు ఏం చేస్తాడట? తనకున్న సమస్తాన్ని ఇచ్చివేస్తాడట. ఏమిచ్చేస్తాడు? తన దైవత్వాన్ని ఇచ్చేస్తాడు, తన సౌభాగ్యాన్ని ఇచ్చేస్తాడు, విడిచిపెట్టకుండా భాగ్యాన్ని ఇచ్చేస్తాడు. ఆయనకున్నటువంటి సమస్తము నీ కొరకు చెల్లించినటువంటి వాడు తన యావత్తుతో నిన్ను ప్రేమించి నీ కొరకు తనలో ఉండేటువంటి ఆఖరి శ్వాసను కూడా ఇచ్చినటువంటి వాడు. బహుశా మనం లెంట్ సమయంలో ఉన్నాం కాబట్టి ఆ మాట చెప్పుకోవచ్చేమో, ఆఖరి రక్తం కూడా పెట్టాల. అమ్మా, మనం అందరం ఒకరికొకరు బంధువులు తెలుసా? ఎలాగా? క్రీస్తు రక్తం ఏమన్నా బంధువులు మొట్టమొదటి నీ జీవితాన్ని ఇవ్వాలి. ఆ తర్వాత నీ చేతిలో ఉండేటువంటి గబులు చిలికగులు ఇవ్వాలి. నీ చేతిలో ఉండేటువంటి సమస్తమును ఆయన చేతికి అప్పగించాలి. నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగించాలి. అలాంటి జీవితాన్ని ఆయన కోరుకుంటున్నా. అప్పగించబడిన జీవితం నుంచి వచ్చినటువంటి Before you give your offerings, you should give yourself as an offering. You need to be able to come to me. You need to be able to come to me. You need to be able to come to me. క్రీస్తు యేసు ఇచ్చినటువంటి రీతిగా నీవు నేను ఇవ్వాలనేటువంటి మాటను చెప్తాడు. 11 వచనానికి రండి. 11 వచనం ఏమంటున్నాడు? ఇక్కడ దేవుడు ఇచ్చిన ఎలాగ ఇవ్వాలో చెబుతాడు. 11 వచనం అంటాడు, ఆ ఇచ్చిన దాన్ని ఏ మనస్సుతో ఇవ్వాలో నీకు కూడా చూపిస్తాడు. ఇది నీకు సంబంధించినటువంటి విషయం. 11 వచనం చదవండి. మీకు తలపెట్టడానికి సిద్ధమైన మనసు మీలో ఎలాగ కలిగినో, ఈ ఆలోచన మీకు ఎలాగ వచ్చిందో, అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగినట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చింది.
ఏమన్నాడు ఆ చివరి మాటలు ఏమన్నాడు, మీ కలిమి కొలది సంపూర్తి అన్నట్లు అనే మాటను ఉపయోగిస్తున్నాడు. ఎలాగివ్వాలి, నీవు ఇచ్చేది ఎలా ఉండాలో చూపిస్తూ ఉన్నాడు. క్రీస్తు అయితే తన సమస్తాన్ని ఇచ్చేస్తాడు, కానీ నీవు నేను ఎలా ఇవ్వాలంటున్నాడంటే నీకు కలిగిన సమృద్ధి కొలది ఇవ్వాలి. తర్వాత వచనంలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నీ కలిగిన సమృద్ధి కొలది. ఎందుకు ఈ మాటలు ఇక్కడ పౌలు చెప్తున్నాడంటే, క్రీస్తు తన సమస్తాన్ని ఇస్తే ఇప్పుడు నీవు నేను కూడా మన సమస్తాన్ని ఇవ్వాలి కదా. ఇవ్వవలసినటువంటి నీవు అలా కాదు, నీ సమస్తాన్ని ఇస్తే నీవే ఉండకుండా పోతావు. కాబట్టి దానికి ఒక మార్గాన్ని చూపిస్తా ఉన్నాడు పౌలు. క్రీస్తులాగా సమస్తంలో ఇవ్వగలిగినటువంటి స్తోమత కలిగినటువంటి వారంగా, మన జీవితాన్ని చేసేంత స్తోమత కలిగినటువంటి వారంగా నీవు ఎలాగివ్వాలి అంటే, నువ్వు బ్రతికినంత కాలము ఇచ్చేటువంటి వాడుగా ఉన్నట్టు కలిగి కొలది ఇవ్వండి నీ సు. ఆ తర్వాత 12వ వచనం కూడా చూడండి ఏమంటాడు, మొదట ఒకడు సిద్ధ మనస్సును కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలది ఇచ్చినది. హల్లెలూయా. ఏమంటున్నాడు, శక్తికి మించినది కా, ఇచ్చేది ఎలాగ ఇవ్వాలంటున్నా, శక్తికి మించి ఇవ్వకూడదట. నీకు ఉన్న కలిమి కొద్ది దాన్ని నేను చూసాను. కొంతమంది పాస్టర్ గారిని చూసాను, అప్పులు చేసి మరి మినిస్ట్రీ చేసే వాళ్ళని చూసాను. వాక్యం ఏం చెబుతోంది, నాకు చాలా ఇష్టమైనటువంటి వాక్య భాగం నుంచి నేను మాట్లాడుతున్నా. నీకు కలిమి గివింగ్ గురించి ఇచ్చేది బెస్ట్ portion of the whole Bible is this. 8 and 9 chapters. ఇక్కడ ఒక మాట, ఎంత అద్భుతమైన మాట చూడండి. నీకు శక్తికి మించి కాదు, నీ కలిమి కొలది నువ్వు ఇవ్వాలి. ఇవ్వడం కాదు, ఇవ్వడం ముఖ్యమే కానీ అది నీ శక్తికి మించినటువంటి ఇవ్వడం కాదు. ఉండకూడదు, శక్తికి మించి కాదు కలిమి కొద్దిగా దాన్ని ఇవ్వవలసినటువంటి వారు పై ఉందా. ఆ తర్వాత చూడండి 13వ వచనం ప్రారంభం నుంచి చూడండి, ఇతరులకు ఇది అమ్మ గమనించండి, ఎలాగే వాళ్ళ చెప్పాడు, ఇచ్చిన తర్వాత వారికి ఎలాంటి పరిస్థితి వారికి ఎదురవుతుందో దాన్ని కూడా ప్రభు మనకి చూపిస్తా ఉంటాడు. చూడండి 14వ వచనంలో, హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువ మిగలలేదని, తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదని వ్రాయబడిన ప్రకారము. అక్కడ ఆగండి, వ్రాయబడిన ప్రకారం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు, ఓల్డ్ టెస్టమెంట్ నుంచి మాట్లాడుతున్నాడు. నిత్యమా కాండము 16వ అధ్యాయంలో మన్నాను వారికి ఇచ్చినటువంటి సమయం గురించి మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో అమ్మ గమనించండి, మన్నాను వారికి ఇస్తాడు, మన్నా ఇచ్చిన తర్వాత దాన్ని కూర్చుకునేటువంటి విధానంలో నీవు ఇవ్వవలసినటువంటి విధానాన్ని ఆయన చూపించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను బైబుల్ పర్స్పెక్టివ్తోనే, బైబుల్ ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. మనిషి ఆలోచనతో నేను మాట్లాడటం లేదు, నా ఆలోచన దీంతో కలపడం లేదు. దేవుని వాక్యమే మాట్లాడటానికి నేను ఉపయోగించుకుంటూ ఉన్నా. దేవుని వాక్యము తప్ప మనిషిన ఆలోచన ప్రబలడానికి వీలు లేదు. దేవుని వాక్యం మాత్రమే మాట్లాడాలి. ఆ మాట్లాడే వాక్యం ఏమని చెప్తుందో తెలుసా, హెచ్చుగా కూర్చుకునే వారికి హెచ్చుగా ఉండలేదు, తక్కువ కూర్చునే వారికి తక్కువ కాలేదు. ఏమంటున్నాడని గివింగ్ గురించి మాట్లాడుతున్నాడు, దేవునికి తత్వం కలిగిన దాని గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడదు అంటాడు, హెచ్చుగా కూర్చుకున్న వాడికి హెచ్చు అవ్వలేదు, తక్కువ కూర్చున్న వాడికి తక్కువ అవ్వలేదు అంటాడు. ఏ సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాడు, కాంటెక్స్ట్ చూస్తుంటే, సందర్భం చూస్తుంటే గివింగ్ గురించే, దాతృత్వం గురించే. ఆ దాతృత్వంలో కూర్చుకున్న దాని గురించి మాట్లాడుతాడు, నువ్వు ఎంత తెచ్చుకుంటున్నావు, ఎంత బాసుకుంటున్నావు అనే దాని గురించి మాట్లాడుతాడు. క్రైస్తవుడు వైద్యుడు దాతృత్వం కలిగి ఉండాలి. ఆ దాతృత్వంలో నువ్వు కూర్చుకోవడం లేకపోతే కూర్చుకోకపోవడం అనేది ప్రముఖమైనటువంటి విషయం అంటూ ఉన్నాడు దేవుడు. ఎందుకు అంటే తనకున్నటువంటి సమస్తమును దోచించినటువంటి దేవుడు నీవు ఎలాగో దాచుకుంటున్నావు అనే దాని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో ఈ రోజున మనం దాచుకోవడం అనే దానిలో హెచ్చు మీరిపోయి ఉన్నామండి, పెచ్చరిల్లిపోయి ఉన్నాం. మేము ఇప్పుడు మా సంఘంలో ఒక ఆది సంఘాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నా. ఆ ఆది సంఘం మా సంఘం ఏం చేస్తుందో దాన్ని నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నా. ఈ సంఘము దేవుని సంఘం ఎలా ఉండాలి అంటే ఇచ్చే సంఘంలో ఉండాలి. ఎలా ఇచ్చే సంఘము అంటున్నాడు, హెచ్చుగా కూర్చుకున్న వారికి హెచ్చు కావాలి.
నువ్వు ఎక్కువ దాచుకుంటున్నావో, కోట్లు సంపాదిస్తున్నావా, నేను ఒక మాట చెప్తున్నా, ఎన్ని కోట్లు సంపాదించావో అంత చిల్లు దానికి పడి తిరుగుతుంది. ఎంత ఖర్చు ఎంత నీకు ఉందో అంత ఖర్చు నీకు పెరిగి తిరుగుతుంది. నేను గమనించారో లేదో, చాలా మంది వారి పక్కల మీద వెచ్చిస్తున్నంత దేని మీద వెచ్చించట్లా. మాట చెబుతున్నప్పుడు మరి మీ సంగతి ఏంటి అని అనుకోవచ్చు మీ మనసులో. మాకెవరైనా దానం చేస్తే వేసుకునే బట్టలు, మనిషిని నిలవబెట్టి వాడి విలువను చూస్తే ఈ రోజున వాడి బ్రాండెడ్ బట్టలు కన్నిటికీ కలిసేటువంటి విలువ తల నుంచి క్రింద దాకా చూస్తే కనీసం 10,000 రూపాయలు దొరుకుతాయి. అమ్మా, నేను బాధతో వ్యధతో ఈ మాటలు చెబుతున్నా. సంగముగా నీవు ఉండవలసినటువంటి పిలుపుకు లోబడి ఉన్నావా? యు బీన్ కాల్డ్ టు డూ దిస్ మినిస్ట్రీ. ఈ మినిస్ట్రీలో నువ్వు ఇచ్చేవాడు, ఖర్చు అయిపోయేవాడు ఒక ఉండమని దేవుని యొక్క మాట మాట చెబుతూ ఉంటుంటే మనం ఏమంటున్నట్టు లేదు, ప్రభువా నాకు ఎంత ఇస్తావో చెప్పు, ఎన్ని దీవెనలు ఇస్తావు, నాకు దీవెనలో ప్రార్థన కావాలి, దీవెనలో కూటమి కావాలి, ఆశీర్వాద పండుగలు కావాలి, ఉపవాస గుడుకల్లో వచ్చే దీవెనలు కావాలి, నాకు దీవెనలు కావాలి తప్ప ఇక ఏది పోదు. ఆ దీవెనలు కూడా మానిటరీకి సంబంధించినటువంటి దీవెనలు నాకు కావాలి, డబ్బు సంబంధమైన దీవెనలు నాకు ఎట్లాగిస్తారో నాకు చూపించండి ప్రభువా. ఆయన అంటున్నాడు, నువ్వు హెచ్చుగా కూర్చుంటే నీకు హెచ్చు కాదు, తక్కువగా కూర్చుకుంటే తక్కువ. నీ పేట ఏమై ఉండాలి ఇప్పుడు? నీ విశ్వాసం ఏంటో తెలుసా? నేను ఎంత దాచుకుంటానో దాచుకున్న కొద్దీ నాకని ఖర్చు అవుతుంది తప్ప దానివల్ల దేవుని యొక్క పరిచర్యకు లేదా ఆయన కింగ్డమ్కి ఎక్స్టెన్షన్ దొరకదు. ఆ కింగ్డము లేదా ఆయన రాజ్యము విస్తరించదు. ఆయన చిత్తాన్ని నా జీవితంలో నేను నెరవేర్చలేము. ఏం చేయాలి? ఏమంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వెళ్ళిపోయారట, ఎక్కువ తెచ్చుకున్నారట. ఎక్కువ తెచ్చుకుంటే వాళ్ళకి ఏమైంది? ఎక్కువ తెచ్చుకోవడం, ఒక ఓమెరు చెప్పిన తెచ్చుకున్నారు, ఓమెరే కదా, ఆ ఓమెరు వచ్చి చెప్పిన తెచ్చుకుంటారు. కానీ 2 ఓమెర్లు ఎవరైనా తెచ్చుకున్నారు అనుకోండి, వాళ్ళకి 2 ఓమెర్లు సరిపోయిందట. మరుసటి రోజులు 1 ఓమెరు తెచ్చుకున్నారు అనుకో, 1 ఓమెర్తో కూడా వాళ్ళు కడుపు నిండిపోయిందట. దేవుడు ఒక నీవు కూర్చుకోవలసినటువంటి ఒక సిద్ధాంతాన్ని నీకు చూపిస్తూ ఉంటాడు. నీవు హెచ్చుగా నువ్వు తెచ్చుకొని నీ దగ్గర దాచుకున్నట్లయితే యువర్ ట్రస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు నమ్ముకుంటూ ఉన్నావు, నీ డబ్బు నమ్ముకుంటూ ఉన్నావు, నీ ఇంట్లో నువ్వు ఒక పోక వేసుకుంటూ ఉన్నావు, ఆ పోక నేను సంరక్షిస్తుంది అనేటువంటి నమ్మకంతో ఉన్నావు. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నీవు పోగ వేసుకునే ధనము నేను సంరక్షించదు. ఎవరు సంరక్షిస్తారు? ఇప్పుడు నాకు ఒక ఫండమెంటల్ బ్యాప్టిస్ట్ లో బాగా కొంచెం పరిచయం ఉండేది. ఫండమెంటల్ బ్యాప్టిస్ట్ చాలా నిఖచ్చిగా ఉండేటువంటి వారు. వారికి సమస్తం కూడా ఖర్చు పెడతారా అంటూ ఉంటుంది. త్యాగపూరితమైనటువంటి పరిచర్యలు చెప్పలేదు. ఒక ఆయన నాకు తెలిసినటువంటి ఒక ఆయన కొన్ని ల్యాక్స్ డొనేట్ చేసేసాడు. వాడు చక్కగా కట్టేసుకున్నాను, మన ఇండియా వాళ్ళకి తెలిసిందే కదా, వాళ్ళు ఇచ్చింది ఎంత అయితే దాంట్లో సగం తినేస్తారు, సగం ఖర్చు పెడతారు ఏమో కూడా మనం చెప్పలేదు. ఆ తర్వాత ఆయన తన టెస్ట్ మీద చెప్పాడమ్మా. ఏం చెప్పాడో తెలుసా? నేను మా దేశంలో టైర్లు బాగు చేసుకుంటానండి అని చెప్పాడు. టైర్లు మారుస్తాడు కదా, టైర్లు పెద్ద పెద్ద ట్రక్కులకి టైర్లు మారుస్తాయి. టైర్లు మారుస్తుంటే ఆ టైర్ మార్చాలంటే పూర్వం రోజులు చెబుతున్నాడు, దాన్ని గట్టిగా సమ్మెట్తో కొట్టాలి. కొడుతూ ఉండగా ఆ శబ్దానికి తన వినికి శక్తితో పోయింది. అలాగ టైర్లు మార్చి 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 డబ్బులు కూడేసి అవి తీసుకుని వచ్చి ఆ సంఘానికి ఇస్తుంటే వారు దునియాకు పరుస్తూ ఉన్నా. కానీ నేను దునియాగాని గురించి మాట్లాడటం, ఇవ్వడానికి గురించి మాట్లాడుతూ ఉన్నా. ఏం చేస్తున్నాడు తెలుసా? తన జీవితాన్ని ఒక సాక్రిఫైస్ చేసి తన రక్తాన్ని డబ్బుగా మరి కాచి మనకి ఇస్తా ఉంటాడు. అలాంటి సాక్రిఫైసెస్ మీద మనం బ్రతుకుతూ ఉన్నా. నీ సాక్రిఫైస్ ఏంటి? నీ ధ్యానం ఏంటి? నీ దాతృత్వం ఏంటి?
ఇచ్చిగా కూర్చున్న వారికి ఇచ్చుగా నిగలలేదమ్మా. తప్పు చేస్తున్నావు, ఈ ఫైత నీటిలో ఉండాలి. నేను ఇచ్చేసినట్లయితే ప్రభు మళ్ళీ ఇవ్వడం కూడా ఎలా ఇవ్వడం మాకు చెప్పండి. మీరు మీ దగ్గర నుంచి రెస్పాన్స్ రావాలి. ఎలా ఇవ్వడం? కలిమి కొలది. సో తక్కువగా చేసుకోవడం తక్కువ కాలేదు. అది వ్రాయబడిన ప్రకారం అందరికీ చూడ ఆ చివరి మాట ఎంత నాకు చాలా నచ్చినాయి. అందరికీ సమానముగా ముందు నిమిత్తము. ఏమంటే ఈ కాంటెక్స్ట్ విడిచిపెట్టేస్తాడు. ఓల్డ్ టెస్టమెంట్ కాంటెక్స్ట్ విడిచిపెట్టేస్తాడు. పాత్రిమంతలో ఆ మన్నాను గురించి విడిచిపెట్టేస్తాడు. పైన మాట్లాడుతున్న మాట నేను తీసుకుని మాట్లాడుతూ ఉన్నాడు. అందరికీ సమానముగా ముందు నిమిత్తము. ఈ మాట యొక్క అర్థం తెలుసా అండి? ఏమంటున్నాడు? సో దట్ ఎవ్రీ వన్ ఆఫ్ us have it in equal parts. ప్రతి ఒక్కడు మనలో ప్రతి ఒక్కడు ఈ సమానముగా ఉన్నట్లు నేను కోటీశ్వరుడిని, నీవు లక్షాధికారి, మరొకడు ఎవరో ఉన్నాడు 100 రూపాయలు కూడా లేవు వాళ్ళ దగ్గర. ఏమంటున్నాడు తెలుసా? మనం అందరము సమానముగా కలిగి ఉండనట్టు. యూనో యూ షుడ్ ఆర్న్ మనీ ఓన్లీ టు డిస్ట్రిబ్యూట్ అమంగ్ ద చర్చ్ మెంబర్స్. ఈ రోజున మనం దాచుకోవడానికి మనం దాన్ని చేసుకుంటూ ఉన్నా స్విస్ బ్యాంక్ అకౌంట్లు కూడా పెట్టుకునే పరిస్థితి వచ్చేస్తుంది. దాచుకోవడమే దాచుకోవడమే దాచుకోవడమే. ప్రభువు అంటున్నాడు తెలుసా, పంచుకోండి. నువ్వు సంపాదించాల్సింది నువ్వు దాచుకునేది పంచుకోవడానికి. నువ్వు సంపాదించింది పంచిపెట్టడానికి. నీకు సమృద్ధి ఉంది నేను కాదంటు చక్కడే అంటే నా ఉద్దేశం నీకు ఉన్నదంతా ఇతరులకు ఇచ్చే పరిస్థితి నేను చెప్పడం లే. సంఘములో పేదలు ఉండుకున్నట్లు ఓల్డ్ టెస్టమెంట్ ఒక మాట చెప్తాడు, మీలో పేదలు ఉండుకున్నట్లు మీరు ఈ విధంగా చేసిన మీరు పేదలు ఉండరు అనే మాట. హల్లెలూయా. సో గాడ్ సేమ్ ఇస్ ఆల్వేస్ టు సీ దట్ దేర్ ఆర్ నో పోర్ పీపుల్ ఇన్ ద చర్చ్. దేవుని సంఘంలో పేదలు ఉండకూడదు. దేవుని సంఘంలో పేదలు ఉండకూడదు అంటే నీవు నేను సంపాదించాలి. ఎంతగా ఎంతైనా సంపాదించాలి. సంపాదించిన దాన్ని సంఘములో మనం ఒకరితో ఒకరు పంచుకోవాలి. వాక్యం ఏముంటుందో తెలుసా? అందరూ సమానంగా ఉండినట్లు. మళ్ళీ ఒకసారి ఆ వాక్యము చదువుతారు దాన్ని చూడండి. 15వ వచనము ప్రారంభంగా ఉంటుంది. అందరికీ సమానముగా ఉండి నిమిత్తము. మనకి ఈ వాక్యము తెలియదంటే ఇక్కడే ఉంది వాక్యము. ఈ వాక్యాన్ని మనం చదవడం లేదు. ఎందుకు చదవడం లేదు అంటే ఈ వాక్యము చదివితే నేను పంచిపెట్టాలి. ఈ వాక్యాన్ని బోధించు. ఎందుకు బోధించు అంటే బోధిస్తే సంఘానికి ఎవరు రాదు. నా సంఘంలో కోటీశ్వరులు ఉన్నారన్న, ఒక్కొక్క కోటీశ్వరుడు వెళ్ళిపోవడం ప్రారంభించి. హల్లెలూయా. ఎందుకంటే ఈ మాటలు నేను మాట్లాడుతున్నాను. ఏదో ఒక రోజు వస్తుంది ఆస్తిని పంచిపెట్టాలని అంట మేము అనేది కూడా పై భూమి జాగ్రత్త. ఇందాక అన్నం చూశారు అన్ని విషయంలో జాగ్రత్తగా ఉండను. ఓ పంచిపెట్టాలి కాబట్టి నేను జాగ్రత్తగా ఉందాం అనుకుంటున్నాను. అందరికీ సమానంగా ఉంది నిమిత్తం. ఎప్పుడు చేసామండి లాస్ట్ టైం ఇది? When you do this the last time, మీ సంఘంలో ఒక 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 పేదరాలు ఉందా? పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారా? వారి సంఘంగా మనం ఎప్పుడు ఆదరించాం? ఒకవేళ ఆదరిస్తే వాళ్ళ 10 సంవత్సరాల క్రితం ఆదరించామనే మాటలు చెప్తాము. కానీ ఎవ్రీ డే ప్రతి రోజు ప్రతి క్షణము మనం వాళ్ళని ఆదరించే వాళ్ళకు ఉండాలి. ఆది సంఘం అదే చేస్తుందండి. అందరూ వారి కలిగింది సమిష్టిగా కలిగి ఉంటుంది. అపొస్తలుల కార్యాలు మీరు చూస్తే మాటలు చెప్తాడు. అందరూ తమ కలిగిన సంతి అంతటిని కూడా అమ్మివేసి సమిష్టిగా కలిగి ఎవడు ఆకలి కొట్టిన వాడు లేడు. అందరికీ పరిచయం చేస్తున్నటువంటి వారు ఆ అపొస్తలులే పరిచయం చేస్తారు. సమానంగా పంచిపెట్టారట. చూడండి ఆ మాటలు కొంచెం ముందుకు వెళ్ళి మనం చూసుకుంటూ ఉన్నాం. 15వ వచనం ఆ చివరి భాగానికి రండి. ఏమంటాడు? ఆ నిమిత్తము ప్రస్తుత మందు మీ సమృద్ధి వారి అక్కడి కొరకును, మరి ఒక్కప్పుడు వారి సమృద్ధి మీ అక్కడకును సహాయమై ఉండవల్లని ఇలా చెప్తున్నాను. ఏమంటున్నాడు? మీ సమృద్ధి నాకు సహాయం చేయాలి, నా సమృద్ధి మరొకసారి మీకు సహాయం చేయాలి. దిస్ ఇస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ బైబిల్. దిస్ ఇస్ ద బ్యాప్టిస్ట్ థియాలజీ. ఇది బ్యాప్టిస్ట్ సిద్ధాంతం. ఈ సిద్ధాంతానికి ఏ ఉదయం కట్టుబడి ఉందా?
నాకు కట్టుబడి ఉండేటువంటి వారి గురించి ఏం చెప్తున్నాడు తెలుసా, చివరికి వెళ్ళిపోతూ ఉంటాను. ఏం చెప్తున్నాడు తెలుసా, 23వ వచనానికి ఇలాంటి సమృద్ధి కలిగిన వారు, ఇలాంటి పరిచర్య చేసేటువంటి వారు ఎవరు వచ్చినాడో చూడండి, మాటలు చదవండి, చదవడం మన సహోదరులు ఎవరిని అడిగిన ఎడల, అంటే మీతో వచ్చినటువంటి సహోదరులందరూ ఎవరని ఎవరైనా మమ్మల్ని అడిగితే పౌలంటున్నాడు, వారు సంఘముల దూతలను, మాట చూడండి, సంఘముల దూతలు లేకపోతే దీవెనలతో దీవెనలు అనేటువంటి మాటలు చెబుతుంటా, సంఘములకు దూతలను ఇంకేంటంట, క్రీస్తు మహిమయమై ఉన్నారని నేను చెప్పుచున్నాను. ఏమంటున్నాడు తెలుసా, యూ ఆర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఎదుకోనంటే ఆయన మహిమను నువ్వు చూపించేవాడుగా ఉన్నావు. ఈ విధంగా చేస్తున్నట్లయితే, ఈ దాతృత్వాన్ని నువ్వు కలిగినట్లయితే, ఈ విశ్వాసాన్ని నువ్వు కలిగినట్లయితే, ఈ జ్ఞానాన్ని ఈ విధానాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఆయన నిన్ను తన మహిమగా చూస్తున్నాడు. యు ఆర్ గోయింగ్ టు బి గాడ్స్ గ్లోరీ. మంచి సాక్షి ఎవరు కలిగి సాక్షి నీ జీవితంలో కలిగి ఉండాలనుకుంటున్నావా? ఆయన ఏమంటున్నాడు, ఒక పౌలి మాట్లాడుతున్నాడు కానీ వాస్తవంగా మాట్లాడేది ఎవరు, దేవుడే మాట్లాడుతున్నాడు. తన సహోదరుడు ఎవరు అని అడిగితే ఆయన యొక్క మాటల నుంచి ఆయనే స్వయం ఏం చెబుతున్నాడు తెలుసా, ఆ సహోదరుడు ఎవరు తెలుసా, హీ ఈజ్ మై గ్లోరీ. ఎంత సంతోషం అండి. ఇంకొక చక్కటి వాక్యం మీకు చూపించి నేను ముగిస్తాను. చూడండి, ఎఫ్ఎస్ఎల్కి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం చివరి వచనం 22వ వచనం అనుకుంటా, ఆ మాటను చదువుతారంట ఎవరైనా, మరియు చూడండి, ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నామని సంపూర్ణత అయి ఉన్నది. అంటే సంఘం అట, మా మాటలు సరిగ్గా చదివారు, ఏమంటున్నాడు, సంఘము దేవుని సంపూర్ణత. మీరు శరీరం దగ్గర అయితే కదా, మళ్ళీ చదవండి, ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఏముంది, ఆయన శరీరం మాత్రమే కాదు, యు ఆర్ గాడ్స్ completeness, fullness. You are not only God's glory, you are God's fullness. సంఘం అంటే ఆశావశిగా ఉందా, దేవుని యొక్క విశ్వాసం అంటే ఆశావశి అనుకుంటున్నారా? నిన్ను దేవుడు తన మహిమగా చూస్తున్నాడు, నిన్ను దేవుడు తన పరిపూర్ణతగా చూస్తూ ఉన్నాడు. యు ఆర్ గాడ్స్ కంప్లీట్నెస్, యు ఆర్ గాడ్స్ ఫుల్నెస్. ఆయన పరిపూర్ణమైనటువంటి వర్చస్వంత నీలోపలో ఉంది. హీ ఈజ్ నాట్ టేకింగ్ గ్లోరీ ఫర్ హిమ్సెల్ఫ్. జయించు వానికి ఆ నా సింహాసనం మీద నేను వాడిని కూర్చున్నదిద్దును అనేటువంటి మాటను చెప్తాడు. హీఈస్ గోయింగ్ టు షేర్ హిస్ గాడ్లీనెస్ విత్ యూ, హిస్ థ్రోన్ విత్ యూ. ఆయన సింహాసనాన్ని నీతో పంచుకుంటూ ఉన్నాడు, ఆయన తన సమస్తాన్ని నీతో పంచుకుంటూ ఉన్నాడు, తన దైవత్వాన్ని నీతో పంచుకుంటున్నాడు, ఆయనతో సమానముగా ఉండేటువంటి ఆధిక్యతను నీతో పంచుకుంటున్నాడు, ఆయన కుమారుడిగా ఆయన స్వాస్థ్యంగా ఉండేటట్లు నేను పంచుకుంటున్నాడు. దేవుని వాక్యము సారాంశాన్ని గురించి మాట్లాడుతున్నా, సమయం లేదు కాబట్టి, ఆయన స్వాస్థ్యంగా నేను తీసుకుంటున్నాడు. యు ఆర్ గాడ్స్ ఇన్హెరిటెన్స్, యు ఆర్ దట్ ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాగ్దానము యొక్క రూపాన్ని విలువ. యు ఆర్ నథింగ్ బట్ a baby Christ in this world. ఈ లోకములో క్రీస్తుని చూపించేటువంటి అత్యంత క్రీస్తు ఉంది. ఈ క్రీస్తు జీవన శైలి ఎలా ఉందో అలాగూ ఆ జీవన శైలిని చూసి లోకము క్రీస్తు దగ్గరికి వస్తుంది. యువర్ సచ్ ఎ పొటెన్షియల్ పర్సనాలిటీ, నువ్వు ఎంత సామర్థ్యం కలిగినటువంటి దానవునంటే క్రీస్తుని నీ జీవితంలో ఈ రకంగా నువ్వు చూపించినట్లయితే లోకము బయట ఉంటుందండి, లోపల ఉంటుంది. లోకాలంతటి దేవుని దగ్గరికి ఆకర్షించేటువంటి ఆ మార్గాన్ని నువ్వు నేను ఇగ్నోర్ చేస్తూ ఉన్నా, పట్టకట్టుతున్నా.
క్రీస్తు కొరకే లేటువంటి సాధనం. ఎలాంటి సాధనమో తెలుసా? ఆయన చేతులు బలమైన ఆయుధానికి. దేని ద్వారా తెలుసా? యువడంలో నువ్వు చూపించేటువంటి ఆ క్యారెక్టర్, ఆ లక్షణాన్ని బట్టి నువ్వు ఆయన మహిమవు, ఆయన సంపూర్ణత, ఆయన సమస్తానం అవుతావు. యూ బికమ్ ఆల్ హిస్ లైఫ్. ఎఫెసీ పత్రిక అంటాడు, తన సంఘమునకు తన ఎదుట సంఘాన్ని ముడతైనను రాబోయేదను లేకగా త్వరపరచు నిమిత్తము తన తాను తన సమస్తాన్ని మన కొరకు అప్పగించుకున్నాడు. ఐదవ అధ్యాయంలో చెబుతాడు, సచ్ యు గాట్ యు హ్యావ్. అలాంటి దేవుని చేతిలో ఆ దేవుని చూపించడానికి నీవు నీ విజయ క్రమంలో వెళ్ళాలన్నావో చూస్తున్నాయి. ఇలాంటి దాతృత్వాలు బైబిల్ సొసైటీ దాతృత్వాలు కొన్ని కోట్లు నుంచి చేయొచ్చు. జస్ట్ బీ కన్సిస్టెంట్. దేవుని సన్నిధిలో నిలకడగా ఉంటుంది, ఇచ్చే దాంట్లో నిలకడగా ఉంటుంది. నువ్వు ఇచ్చే దారిలో నీ విశ్వాసము కనబడుతుంది. ఆ విశ్వాసాన్ని దేవుడు గౌరవిస్తాడు. యు నీవు దేవుడు నమ్మకమైన సాక్షిగా నీవు ఉంటావు. హల్లెలూయా. ఆ సాక్షిగా ఉండాలనుకుంటున్నావా? నువ్వు సిలువ ఎక్కాల్సి ఉంటుంది లేదమ్మా. సిలువు మీద నువ్వు మరణం చెందవలసిన పని లేదు. సిలువ మీద మరణం చెందడం సులభమేమో, కానీ ఆయన చెప్పిన విధంగా జీవించడం సులభం కాదు. సిలువ మరణము రక్తము చెందించడం సులభం కావచ్చు, కానీ ఆయనను వెంబడించి నడవడం సులభం కాదు. ఆయనను వెంబడించి నడవడం సులభం కాదని నేను ఎదుగుంటూ ఉన్నాను అంటే లోకపరంగా ఉంటున్నాను, కానీ ప్రభువు దాన్ని ఏమంటాడో తెలుసా? అది సులువు. నా కాడిని మీ మీద ఎత్తుకుంటే అది సులువును తెలియకయ్యండి. నా యొక్క దీన మనసుని కలిగినటువంటి వాడు నా యొక్క నేర్చుకోండి. మార్కు 11లో ఈ మాటలు చెప్తాడు, ప్రేమ అనేటువంటి వాళ్ళ దేవుడి కనబడించడానికి సిద్ధంగా ఉండవా? నేను మా సంస్థకు క్రాస్ బేరర్స్ అనే పేరేది పెట్టుకున్నాము అంటే ఈ కారణంగానే. యూ నీడ్ టు బి ఏ క్రాస్ బేరర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క శిలువను మోసే దానిలో వాడు ఉండడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందు నిమిత్తమై నీ కొరకు నా కొరకు ప్రార్థన పెట్టాడు. ఇప్పుడు నేను అడవి దాటేస్తాను కాబట్టి, ఒడ్డు దాటేస్తాను కాబట్టి తెప్ప తగలు పెడతాను వస్తానైతే ఎంతవరకు బాగా ఉంటుంది? నీ జీవితాన్ని దేవునికి అప్పగించు, నీ ధన సమృద్ధిని దేవునికి అప్పగించు, దేవునికి నమ్మకమైన సాక్షిగా ఉండు. అప్పుడు ఆ జీవితం నీకు దీవికరంగా ఉంటుంది. ఒక్క మాట చివరిలో మీరు చక్కటి పాట ఇందాక పాడుతున్నప్పుడు ఒక చక్కటి పాట పాడారు. పాట తినగానే నా ప్రాణం లేచి వచ్చినట్లుగా అనిపించింది. సర్వ చిత్తంలో నీదేనయ్యా అని పాడుకుందామా సరే? చివరిగా పాట పాడుకుని మనం ముగించుకుందాం. ఏమంటారు చూడు, సర్వ చిత్తంలో నీదేనయ్యా స్వరూపమి సుఖమైవే. సర్వ చిత్తం Oh,
ఎక్కడో వారు మాట్లాడి చిన్న ప్రార్థన మనం చేసుకున్నాం. ప్రభువా మీరు మాత్రం మాట్లాడారు. నాయన తండ్రి, బైబిల్స్ వెనక ఎంతో గొప్ప పరిచర్య ఉందో, ఎంత గొప్ప త్యాగం ఉందో మీరు చూపించారు. అయితే దానికి మించిన త్యాగం మీరు చేస్తారు స్వామి. ఆ త్యాగం మా జీవితంలో ఉండాలని మీరు కోరుతున్నారు. అందుకని ఈ మాటలు మీరు మాతో పాటించారు. అందరూ నాలో క్రీస్తుని చూడ నాయన, మా అందరి ఉద్దేశము, మా అందరి లక్ష్యము ఇదై ఉండాలని మీరు తండ్రి నీ వాక్యం ద్వారా మాకు బోధించారు. క్రీస్తుని చూపించే పరిచర్యలో నాయన నన్ను మమ్మను అందరినీ నా తండ్రి మీరు వాడుకుని మన విజ్ఞాపన చేస్తున్నారు. ఈ సంఘంలో ఈ యొక్క పరిచర్యలో నా తండ్రి ప్రభా, క్రీస్తుని చూపించేటువంటి వారు అధికంగా లేకపోవడంట్టు ఇద్దరు వాక్యం ఉన్న తండ్రి మీరే నాయన అభిషేకించండి స్వామి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మరి వారి జీవితాల్లో మీరు స్థిరమైన ముద్రను నాయన నా తండ్రి నీ ముద్రను వేయమని విజ్ఞాపన చేస్తున్నారు. లోకములో కాదు, నీ అందు ముద్రించబడ్డానికి సహాయం చేయండి. అందరూ నాలో క్రీస్తుని చూడడం నా లక్ష్యం అన్నాయి. అందరూ నన్ను చూడడం కాదు, నా లోపల క్రీస్తుని చూడ, నా ఇంటిని, నా ఆస్తిని, నా పట్టును, నా సొగసును చూడడం కాదు, నా లోపల క్రీస్తుని చూడాలి స్వామి. నన్ను చూస్తున్నటువంటి వాడు క్రీస్తు లాగా ఇతను జీవిస్తున్నాడేంటి, ఇంత త్యాగభరితమైన జీవితం జీవిస్తున్నాడేంటి, ఇతని జీవితం చూస్తూ ఉన్నట్లయితే నాకు కాళ్ళు ఆడటం లేదు అనేటువంటి సాక్ష్యము నా బట్టి కావాలి రాయన. ఆ జీవితం నాకు అలాంటి సాక్షిగా, అలాంటి అగ్నిగా, అలాంటి దహించేటువంటి వాడుగా దానగా నేను ఉండాలి ఆయన. అంతవరకు నేను విశ్రాంతి లేకోకుండా నన్ను నా తండ్రిని నడిపించాను. నీ మహిమాతో పంపు వాడుతున్నాడు. చిన్న ప్రార్థన చిన్న గొప్పదేవాళ్ళు ఇంతవరకు మీరు మాట్లాడడం నాకు వాక్యం తినని పరిచయం లేదు. బిడ్డలు మీ వారు నాయన, ప్రాణం పెట్టింది మీ మధ్యలో మేమెవరూ నాయన, నాకు నీ చేతి పూర్వం నాకంటే నీ చేతిలో బాకాలమ్మా మా పట్టు చేస్తున్నా మిగిలిన పని మీద విధువాడు విధుతూ పోవును అంతే నాయన. పదిపు చేయబడు వర్తించేటువంటి వాడు నీకు నాయన జీవితం నీ బాధ్యం మొలకెత్తి నిన్ను నా తండ్రి ప్రభా నాయన నా తను మా జీవితంలో మొలిపించుకునేంత వరకు అది శ్రామంగా మేము ఉన్నట్లు నాయన నీ కార్యం మా జీవితంలో జరిపించుకొని మహిమ పొందమని ప్రార్థన ఆలోచించి కొందరు చెల్లించుకుంటుంది. సంఘము సంఘ పరిచర్యలు నాయన కాపరిని, నాయన సంఘ నాయకులను అందరినీ చేతులకు అప్పగించుకుంటాం. నాయన బిఎస్ఐ పరిచర్యని చేతులకు అప్పగించుకుంటాం. నాయన నా తండ్రి ఇంకా ఎవరెవరైతే బైబిల్ పరిచర్యలు చేస్తున్నారో వాళ్ళందరినీ చేతులకు అప్పగించుకుంటాం. సమృద్ధి అయినటువంటి గురువుతో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని తృప్తికరమైన జీవితాన్ని అందరూ మమ్మల్ని దయచేయాలి. ప్రభు మీ ప్రేమ వాడిన ఏ శక్తి కలిగినామని ప్రార్థన సమర్పించబడి దేవుడు మమ్మల్ని అందరినీ దీవించు.